అన్నపూర్ణలో ఎప్పుడు న్యూ కమర్స్ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎప్పుడు మేము ముందుగా ఉన్నాం. అలాగే ఈ సినిమా కూడా అలాగే జరిగింది. చీలా సావ్ అండ్ ఫస్ట్గా స్టార్ట్ చేయాలంటే రీజన్ ఐఎమ్ బ్యాకింగ్ దిస్ ఫిలిం కంప్లీట్లీ బిగినింగ్ నుంచి నాట్ బికాస్ ఆఫ్ సుశాంత్. చాలామంది అనుకుంటారు సుశాంత్ మూలంగా, సుశాంత్ ఫ్యామిలీ నుంచి అని. ఫస్ట్ 3 ఫిలిమ్స్తో నాకు సంబంధం కూడా లేదు అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ దట్. అండ్ ఈ ఫిలిం నాకు నాగ చైతన్య చూసి చాలా బాగుంది చూడమని అడిగాడు. అడిగితే నేను రాను రా, నేను చూడను, నాట్ ఇంట్రెస్టెడ్ అని అన్నాను ఓపెన్గా. అంటే లేదన్న, చాలా బాగుంది సినిమా, మీరు చూడండి, నేను చూశాను, ఓపెన్ మైండ్తో చూడండి అన్నాను. యాక్చువల్గా అంటే నేను ఒక నెగిటివ్ దీంతోనే వెళ్ళాను. రాహుల్ నాకు తెలియదు, ప్రొడ్యూసర్స్ ఎవరో తెలియదు, దాంట్లో తీసిన వాళ్ళు, స్క్రిప్ట్ ఏంటో అసలు ఐడియా కూడా లేదు, హీరోయిన్ ఎవరో కొత్త అమ్మాయి, ఎవరో తెలియరు నాకు ఆ సినిమాలో. అండ్ ఒక చిన్న నెగిటివ్గానే వెళ్ళాను. సరే మరి పిల్లలు అడిగితే కాదనలేం కదా, వెళ్ళాము. అండ్ ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ కూర్చున్న 5 మినిట్స్లోనే నాకు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఒక బాగా నచ్చింది. అంటే అరెస్టింగ్గా ఉంది సినిమా, సింపుల్ ఫిలిం బట్ అరెస్టింగ్. స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, అండ్ మోస్ట్ స్పెషల్లీ అన్నిటికంటే బాగా నచ్చింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, అందరూ కొత్తోళ్ళే, అందరూ ఎంతో బాగా చేశారు. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఆ రీజన్తో సినిమా అంతా చూశాను. అది సినిమా అంతా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఫ్రెష్ ఆల్సో మై సెల్ఫ్. అండ్ ఇటువంటి సినిమాలు ఎందుకు నేను చేయట్లేదు అనిపించింది వెంటనే. అండ్ బయటకు వచ్చినగానే ఇమీడియట్లీ ఐ టోల్డ్ రాహుల్, రాహుల్ ఐ వాంట్ టు ఈ సినిమాని అన్నపూర్ణ నుంచి బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం, ఐ యూ ఇంట్రెస్టెడ్ అని రాహుల్ని అడిగితే డెఫినెట్గా ఈ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ మాకు. అండ్ అన్నపూర్ణ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ దాని తర్వాత. అండ్ ఇప్పుడు సో వీ ఆల్సో బికేమ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఇది నాకు కొత్త జర్నీ యాక్చువల్గా. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు ఉయ్యాలా జంపాలని సినిమా తీసినప్పుడు రామ్మోహన్ గారితో ఆ బిగినింగ్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి మేము ఉన్నాం, బట్ దీంట్లో అలా లేదు. అండ్ ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు రాహుల్ అండ్ ఆఫ్ కోర్స్ ద ప్రొడ్యూసర్స్. 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు కూడా డెఫినెట్గా చాలా ఇన్పుట్స్ ఉండి ఉంటాయి. అండ్ ఐ గివ్ ఆల్ ది క్రెడిట్ టు దెమ్. అంటే ఒక అండ్ ఇట్స్ ఎ బిగ్ రిస్క్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఒక కొత్త డైరెక్టరు, ఒక డార్క్ హార్స్ అయిన సుశాంత్, డార్క్ హార్స్ అయిన సుశాంత్ సినిమా తీయటం, కొత్త హీరోయిన్, అండ్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడీ న్యూ. అండ్ ఆకలితో ఉన్నప్పుడు అన్నం చాలా రుచిగా ఉంటుంది అంటారు, అలాగే ఉంది సినిమా, ఆకలితో తీశారు. అండ్ ఫిలిం ఇస్ వెరీ నైస్. ఈ మధ్యన చూస్తున్నాను ఫ్రెష్ ఫిలిమ్స్ చాలా చాలా బాగా ఆడుతున్నాయి, ఫ్రెష్ సబ్జెక్ట్స్ కానీ. సినిమాలో రైటింగ్ అనేది బాగుండాలి. మళ్ళీ స్టోరీ రైటర్స్కి అండ్ డైలాగ్ రైటర్స్కి అండ్ స్క్రీన్ ప్లే రైటర్స్కి మళ్ళీ టైం వచ్చింది. ఏది పడితే అది తీస్తే చూడలేదు సినిమా. అండ్ ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఫీల్ అయ్యే తీసుకున్నాను. అండ్ ఈ మధ్యన తెలుగు సినిమాల్లో మహానటి కానీ, రంగస్థలం కానీ, ఈ 2 సినిమాల్లో మెయిన్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ తీసి పక్కన పెడితే రాత చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ. అలాగే హిందీ ఫిలిమ్స్లో ఈ మధ్యన రాజీ చూశాను, దాంట్లో కూడా ఒక చిన్న 2 ఇళ్లలో ఆలియా భట్తో ఆ సినిమా తీశారు. అండ్ ఒక సబ్మరీన్ దాని మీద ఒక స్పై ఫిలిం తీశారు. అసలు సబ్మరీన్ చూపిలేదు, వారు చూపిలేదు, ఏమీ చూపిలేదు, బట్ వాట్ అ ఫ్యాంటాస్టిక్ ఫిలిం. కేవలం రైటింగ్
అండ్ రాహుల్ నాకు ఈ సినిమా దీని ముందు నాకు తెలియదు ఎవరు, ఆ రోజు థియేటర్లో చూస్తామే. అండ్ ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ అ ఫస్ట్ ఫిలిం. అండ్ రైటింగ్ రాత అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ కాస్టింగ్, యాక్టర్లతో చక్కగా చేయించుకోవడం సినిమా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ ఇవ్వాలి, ఊరికే మోత మోతలా లేకుండా సినిమా అంతా ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు ఇవన్నీ ఉన్నాయి. అండ్ నేను ఇంతకన్నా చెప్పకూడదు సినిమా గురించి, మీరు అందరూ చూస్తారు రేపు. అండ్ ప్రెస్కి కూడా షో ఉన్నట్టు కదండి, ప్రెస్కి రేపు రేపు ప్రెస్కి కూడా షో ఉంది. అండ్ వీఆర్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ అన్నపూర్ణ నుంచి. అండ్ ఐ థ్యాంక్ ది ఆపర్చునిటీ టు ముగ్గురు ప్రొడ్యూసర్స్, భరత్ హరి అండ్ జశ్వంత్ గారు, ఆల్ ది ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. మమ్మల్ని ది మేడ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఐ రియలీ హోప్ దిస్ విల్ బీ అ సక్సెస్. బేసిక్గా ఇప్పుడు చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే, రైటింగ్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్. అండ్ అందరూ అక్కడ అసలు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు సినిమాలో. అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ సుశాంత్, ఇంక్లూడింగ్ రుహాని, ద హీరోయిన్ ఈజ్ అవుట్ స్టాండింగ్. కొత్త అమ్మాయి చక్కగా చేసింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.